సుక్తి ఏకాదశి మార్చి 3వ తేదీన వస్తుంది. ఈ రోజున ఉసిరికాయకు విశేష ప్రాధాన్యత ఉంది. అమలకి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల తీర్థయాత్రల పుణ్యం, సకల యాగాల పుణ్యం లభిస్తుంది. ఈ రోజున శ్రీహరి విష్ణువుకు ఉసిరికాయను సమర్పించి పంచోపచారాలతో పూజిస్తారు. ఈ రోజున ఉసిరికాయను నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అనారోగ్యాలు తొలగిపోతాయి. రంగభారి ఏకాదశి అని పిలువబడే ఈ ఏకాదశి మార్చి 3వ తేదీన శుక్రవారం వస్తుంది. అమలక ఏకాదశి పూజా విధానం: బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదికాలను పూర్తి చేసిన తర్వాత వ్రతాన్ని సంకల్పించుకోవాలి. శ్రీహరిని పూజించాలి. పల్లెంలో పసుపు, కుంకుమ, అక్షతలు, ధూపం, దీపం మొదలైన వాటిని సిద్ధం చేసుకోవాలి. శుభ్రమైన పీటపై పసుపు గుడ్డ పరచి దానిపై విష్ణుమూర్తి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచాలి. ధూపం, నెయ్యితో దీపం వెలిగించి 5 రకాల పండ్లను పువ్వులతో పూజించాలి. నెయ్యి దీపం వెలిగించి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఉసిరి పండును విష్ణువుకు ప్రసాదంగా సమర్పించాలి. వీలైతే ఉసిరి చెట్టుకు ధూపం, దీపం, గంధం, పువ్వులు, అక్షతలు మొదలైన వాటితో పూజించవచ్చు. మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు స్నానం చేసి విష్ణువును పూజించిన తర్వాత బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి.